నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలను గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ, భారీగా ఘన విజయాలే సాధించింది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్. ఇంతకుముందు ముగ్గురు కూడా ఫెమిలియర్ ముఖ్యమంత్రులే, లాంగ్ స్టాండింగ్ ముఖ్యమంత్రులే ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరాజ్ సింధియా, రమణ్ సింగ్. ముగ్గురు క్రిందసారి ఓటమి పాలయ్యారు. ఈ దఫా మోడీ హవా అనే అనుకోవాలా, వాళ్ళ ప్రయత్నం కూడా ఉంటుంది. అందరూ కలిసి మొత్తం మీద విజయం సాధించారు. ఇప్పుడు వచ్చేటప్పటికి వసుంధరరాజ తనకే ముఖ్యమంత్రి పీఠం కావాలనుకుంటోంది, కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ ఏమీ తేల్చట్లేదు. ఇటు పక్కన రమణ్ సింగ్కి ముఖ్యమంత్రి కావాలనుంది, భారతీయ జనతా పార్టీ ఏమీ తేల్చట్లేదు. శివరాజ్ సింగ్ చౌహాన్కి ముఖ్యమంత్రి కావాలనుంది, భారతీయ జనతా పార్టీ ఏమీ తేల్చట్లేదు. ప్రస్తుతం చూస్తే ఈ మూడు చోట్ల మాత్రం పేర్లు వినబడుతున్నటువంటిది అయితే రాజస్థాన్కి బాబా బాలక్ సాబ్, అట్లాగే సింధియా లేకపోతే విజయ్ వర్గీస్, రాజస్థాన్కి ఛత్తీస్గఢ్కి వచ్చేటప్పటికి అరుణ్ సావోల్కి ప్రస్తుతం పేర్లు వినబడుతున్నాయి ఆల్టర్నేటివ్గా. వాళ్ళకి మూడు చోట్ల కొత్త వాళ్ళని ఇస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగులుతుందేమో, సీనియర్లు దెబ్బ కొడతారేమో అన్నటువంటి రూట్ కూడా ఆలోచించుకోవాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ తెగిస్తే ముగ్గురు కొత్త వాళ్ళు వస్తారు, తెగించడానికి పోతే కనుక పాత వాళ్ళే నరేంద్ర మోడీని మళ్ళీ ప్రధానమంత్రిని చేసేందుకోసం కష్టపడాల్సి ఉంటుంది.